బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ దిలీప్ కుమార్ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ మొర్ల సుప్రజామురళి పాల్గొని బాలికలకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. పాఠశాల ప్రారంభించిన రోజే జగనన్న విద్యా కానుక పిల్లలకు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. పిల్లలందరూ బాగా చదివి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆమె కోరారు. అనంతరం ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు బాగా చదువుకుని విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక, అమ్మఒడి లాంటి పథకాలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, పీఓపీ ఆర్డీ శామ్, కౌన్సిలర్ మొర్లా జయంతి, మల్లారెడ్డి, యానాద్రెడ్డి, సత్యనారాయణ, గండికోట సుధీర్, మల్లేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జగనన్న విద్యా కానుక 4వ విడత కార్యక్రమానికి విచ్చేసినటువంటి హెచ్ఎం మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కౌన్సిలర్స్కి మరియు మీడియా మిత్రులకి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశస్సులు. జగనన్న స్కూల్ ఓపెన్ అయిన మొదటి రోజే జగనన్న విద్యా కానుక కిట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగనన్న విద్యా కానుక కిట్ లో బ్యాగ్, 2 జతల షూ, 1 జత షూ, 2 జత సాక్స్, బెల్ట్, బుక్స్, టై, డిక్షనరీ అన్ని ఇస్తున్నారు. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులకు మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే పాఠశాలలో విద్యార్థులందరికీ ప్రభుత్వము చాలా ఉన్నతమైన ఆశయముతో ఈవెన్ మొత్తము మంచి క్వాలిటీతో ఎవరి ఇయరు ఇవ్వడము వలన పిల్లల దగ్గర అన్నీ చాలా